ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి జరిగిందని, ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలిమిటి సంజీవయ్య అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విధానాలు అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలని అద్భుతంగా తీర్చిదిద్ది, అదే పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను కూడా ప్రవేశపెట్టి మనలాంటి వారికి ఇంగ్లీష్ విద్య అనేది అందరి ద్రాక్షగా ఉన్న సమయంలో ఈరోజు ఇంగ్లీష్ విద్యను కూడా మరి ఎస్సీకి ఎస్సీకి అనగానే వర్గాలకి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి మన అందరినీ కూడా గొప్పగా చదివించాలని, మంచి విద్యావంతం చేయాలని, విద్య ద్వారానే ఈ సమాజంలో గౌరవం వస్తుంది, విద్య ద్వారానే ఈ సమాజంలో ఉన్న అనగారిన వర్గాలకి మరి మార్పు వస్తుంది, వాళ్ళ గౌరవంగా తల్లి పేద రైతులకి రైతు భరోసా కావచ్చు, ఇదే మహిళలకి మహిళా సాధికారత విషయంలో ఆయన చేసిన మార్పులు, ఆయన తీసుకొచ్చే రిఫార్మ్స్, ఆయన చేసిన సహాయం, ఆయన చేసిన చేయిత అన్ని కార్యక్రమాలు కూడా ఈ పేదవాళ్ళ వర్గాలని ముందుకు తీసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు నేరుగా రీబిటీ పద్ధతిలో మరి దళాల వ్యవస్థను పెట్టి పక్కన పెట్టి నేరుగా ఆర్థికంగా వారికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని మరి ముందుకు తీసుకుపోయేదాన్ని, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థితిబద్ధం చేస్తానని, ఆర్థికంగా స్థిరపడే విధంగా మార్పు తీసుకొచ్చడానికి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఈరోజు మనం అందరినీ అనుభవిస్తున్నాం. ఎస్సీలకు గౌరవంగా పెడుతున్నాం. ఒక ముఖ్యమంత్రిగానేమో ఆ రోజు ఎస్సీల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారంటే, ఈరోజు నేను కూడా నా బంధువులు నా కుటుంబం నా పూర్వీకులు ఎస్సీల్లో ఉన్నారు అని గౌరవంగా చెప్తున్నానండి. ముఖ్యమంత్రి గారి పాలనలో మనం అందరినీ ఉన్నామంటే అది మన అదృష్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీలకి అధిక ప్రాధాన్యత, మరి ఎస్సీలని బీసీలని అక్కడు చేసుకొని వాళ్ళని గౌరవప్రదమైన పదవులు ఇచ్చి గౌరవప్రదమైన వాళ్ళకి స్థానాలు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం, మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు రాబోయే సమయంలో గతంలో ఎవరైతే మనల్ని మోసం చేశారో, గతంలో ఎవరైతే మనం ఓట్ బ్యాంక్ గా వాడుకొని మనల్ని ఓట్ బ్యాంక్ అని చూస్తూ ఉన్నారో, వాళ్ళు మళ్ళీ మరి ప్రజల్లోకి వచ్చి మోసం చేసేదానికి, ఆ మోసాన్ని మళ్ళీ చేసేదానికి, మనల్ని మోసం చెప్పడానికి, మనల్ని ఓట్ బ్యాంక్ అనే ఉంచేదానికి, మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేసేదానికి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల విషయంలో తోడ్పాటు అందిస్తున్నారో దాన్ని కొనసాగాలంటే మనం అందరం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారికి అందగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్పు మొదలైంది ఈ సమాజంలో, మార్పు మొదలైంది ఎస్సీ ఎస్టీలో బీసీల్లో, మార్పు మొదలైంది, మంచి మార్పు వైపు వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు, అదే కొనసాగాలి. ఇంకా భవిష్యత్తులో మన తరాలు మనం ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, అయితే మన బిడ్డలకి ఆ ఇబ్బందులు ఉండకూడదు, మన బాల తరాలకి ఆ ఇబ్బందులు ఉండకూడదు. మన బాల తరాలు గొప్పగా ఈ సమాజంలో ఉండాలంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన విధానం మళ్ళీ కొనసాగాలంటే, మళ్ళీ రావాలంటే మరి ఏదైతే ఆయన కళ్ళగడ్డలో అది సమాజంలో రావాలంటే ఆ మార్పు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాజిక న్యాయ బస్ యాత్రని మొదలుపెట్టారు. పెద్దలు చూపడి ప్రభాకరణ రావచ్చు, మరి అన్నకుమారుడు రావచ్చు, ఇలాంటి పెద్దవాళ్ళతో కలిసి మరి ఈ రాష్ట్రం అంతా కూడా తిప్పి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ అణగారిన వర్గాలకి మరి తోడ్పాటు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారో ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి జాగ్రత్త పరిచి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పాటు అందించడానికి మరి యాత్ర సన్నాహం చేస్తున్నాం. ఈ యాత్రలో పెద్దలే కాదు మనమందరం కూడా కళ్యాణ బదులవ్వాలి. ప్రతి ఒక్కరూ మరి ఈ యాత్రను విజయవంతం చేయాలి. మరి సమాజంలో ఉన్న వారికి ఈ జగన్మోహన్ రెడ్డి ఆవశ్యకత, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు మనం తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళిన వారికి ఒకసారి గుర్తు చేయాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు వెళ్తే మనం
మాటలు చెప్పే ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చేతల ప్రకారం చేస్తున్నాం, చూపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న 86% పేదవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరిగింది, లబ్ధి చేకూరింది. ఎవరైనా దళాల వ్యవస్థ లేకుండా మరి నేరుగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చడానికి, మరి వాళ్ళ బిడ్డలు చదివించడానికి, మనం ఆర్థికంగా స్థిరపడడానికి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ ప్రతి ఒక్కరిని కంకలు బద్దలై ఈ బస్సు ఎట్టలో ప్రతి మన సహకారం అందిస్తూ అన్ని విజయవంతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ గారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో అంటే 151 స్థానాలతో మనం జగన్మోహన్ గారు అధికారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పారు, దాన్ని గెలిపిస్తే మనందరూ ప్రభుత్వం వస్తే మరి ఈ కార్యక్రమాలు చేస్తాను. ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా 99% జరిపించిన ఘనత కూడా జగన్మోహన్ గారికి దక్కింది. మరి జరిపించే రోజు ఎన్నికలు పొందుతున్నాం, ఆ రోజు అధికారాన్ని తీసుకొస్తే ఈ పని చేస్తానని చెప్పాం. అయితే ఈరోజు మనం అది చెప్పట్లేదు, ఈ మంచి పని చేసాం జగన్మోహన్ మన నాయకుడు ఓటర్ చెప్తున్నాడు. మరి నేను మంచి చేశానని మీరు నమ్మితే, నేను చేసిన మంచి మీకు జరిగుంటే మీకు అందుంటే నన్ను ఆశ్రయించండి, లేకుంటే అవసరం లేదని చెప్తున్నానంటే అది మన నాయకుడికి ఉన్న నిబద్ధత, అది మన నాయకుడికి పేదవాళ్ళ మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే పేదవాడికి మంచి చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాడు, మరి గుర్తు పెట్టుకుంటాడు అనే దానికి నిదర్శనం ఈ రోజుకి మనం దివంగత నేత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నామంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మరి డీజిల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయన ఏర్పాటు చేసినటువంటి 198 కావచ్చు, ఇలాంటి మంచి పథకాలు పేదవాడికి మందే కాబట్టి ఈ రోజుకి జగన్ రాజశేఖర్ గారిని మనం అందరినీ గుర్తుపెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని సమర్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన విషయంలో అన్ని ముందు జరిపిస్తారు కాబట్టి, మనల్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వాళ్ళ యొక్క ఆశయ సాధనలో మనం కూడా పాలు పంచుకుంటూ మరి మనందరినీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తోడ్పాటు అందించాలని మీ అందరూ కూడా వేడుకుంటూ